యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుత్వం భీమనాడు శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో మెగా జాబ్ మేళా ఆదివారం నిర్వహించగా ప్రభుత్వవి వేములవాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్, వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేట్ కంపెనీలు దాదాపు 46 వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వవి వేములవాడ ఎమ్మెల్యే అక్కడ ఏర్పాటు చేసిన ఆయా స్టాళ్లను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసేది ఎక్కడ, చేసే పని ఏమిటి, వేతనాలు ఎంత ఇస్తారు, వసతి సౌకర్యం కల్పిస్తారా తదితర అంశాలపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చేసిందని, ఇటీవల టీచర్ల నియామకానికి మెగా డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి కీ కూడా విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీలో యువతకు కొలువులు ఇప్పించేందుకు జాబ్ మేళాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత వివిధ అంశాల్లో ప్రత్యేక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మమ్ము చేయకుండా క్రమశిక్షణతోటి ఆరోగ్యకరమైనటువంటి స్నేహం చేస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చెడు మంత్రాలు వదిలేసి ఆరోగ్యకరమైనటువంటి స్నేహం చేస్తూ మంచి భావనతోటి మంచి ఆరోగ్యంతో ముందుకు పోయే విధంగా మీరందరూ ఉండాలని సందర్భంగా నేను మనం చేస్తూ మరికొన్ని రేపుల పాటు యువతకి మంచి అవకాశం ఈరోజు మన ఎమ్మెల్యే గారైన ఆది శ్రీనివాస్ గారు, మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ రాఘవేందర్ గారు కల్పించారు. ఈ మెగా జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాన్ని, ఏదైనా ఉద్యోగాన్ని పొందాలని అంటే పర్సనల్గా కాకుండా ఇట్లాంటి జాబ్ మేళాను వినియోగించుకుంటే త్వరగా మీకు జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారికి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారికి. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ఉత్సాహంగా ఈ జాబ్ మేళలో పాల్గొని ఆయా కంపెనీలో ఉద్యోగాలు పొందాలని చెప్పని అనేక మంది రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజా పనులు అందించే ప్రభుత్వం కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 30,000 పైచులకు ఉద్యోగాలు ఇప్పటికే నిరుద్యోగ యువతి యువకు అందజేసి జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో మా డిప్యూటీ సీఎం బట్టి వర్కర్ ద్వారా అందజేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 మెగా డిఎస్సిని కూడా అమలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ కల్పనకు సమన్వయం చేస్తూ ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువతి యువకులకు ఇక్కడ జాబ్ మిల్ని ఏర్పడేసిన క్రమంలో నిరుద్యోగ యువతి యువకులకు చక్కటి సదావకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. అనేక మంది వచ్చిన వారికి ఉద్యోగాలు రావాలనుకున్న అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. రాబో రోజులు వేములవాడ ప్రాంతాన్ని
అటు సంక్షేమం వీటి అభివృద్ధి రెండు రంగాలు కూడా అభివృద్ధిలో తీసుకొని కూడా చెప్పి లక్ష్యంలో ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ చూసారు వేలాడ దేవాలయానికి బడ్జెట్లో 50 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. రహదారులు విడుపు చేసే దానికి కూడా నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. బ్రిడ్జ్ల నిర్మాణం కానీ రోడ్ల నిర్మాణం కానీ ఈరోజు అనేక రంగాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం కూడా మరోవైపు. ఈరోజు 200 నిరుద్యోగ గృహజ్యోతి నిర్మించడం, ఆడతల్లకు ఆర్టీస్ బస్సులు ఉచిత ప్రయాణం కాంపీ చేసినాం. అదేవిధంగా ఇంధన మిండ్లు ఇవ్వబోతున్న ఇండ్లు లేని వారికి రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అందిస్తుంది, ప్రజాపాలన అందిస్తే ప్రాంతం చెప్పండి మాట సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం.